తెలుగు ప్రజలందరికీ శార్వరీనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. నా పేరు ఉండ్రాల రాజేశం, సిద్దిపేట వాస్తవ్యుడను. ఈ యొక్క ఉగాది పండుగ సందర్భంగా నేను చదువుతున్నటువంటి కవిత శార్వరీ వత్సర జయం. శార్వరీ వత్సర జయం శీర్షికతో కోకిలమ్మల కూనిరాగాలు, ప్రకృతి మాత పులకింతలు, వేపపూత చిగురింతలు, మామిడి పిందెల పలకరింపులు, కొత్త చింత పులుపుదనంతో ప్రతి ఏడు ఉగాది నూతన వత్సరారంభం. ఉగాది నూతన వత్సరారంభం. షడ్రుచల పచ్చడి తాగుతూ, పంచభక్షాల భోజనం చేసి, అయ్యవారుల పంచాంగ శ్రవణం వింటూ, రాసుల వారిగా రాజ్య పూజ ధన వ్యయాలు లెక్కలతో సకల జనులు శుభం పొందెదరు. సకల జనులు శుభం పొందెదరు. ఓయి ఓయి వికారనామ వత్సరమా, విశాల జగతిలో విజయాలెన్నో పంచి చివర వికృత శేష్టలతో విలయ తాండవం చేస్తూ, కరోనా కన్నీళ్లను మిగిల్చి ప్రళయం సృష్టించితివి. కరోనా కన్నీళ్లను మిగిల్చి ప్రళయం సృష్టించితివి. అమ్మా అమ్మా శార్వరీనామ వత్సరమా, జగదంతా కరోనాకు చిన్నాభిన్నమైంది. నీ ధైర్య సాహసాలే మాకు పరమావధి అయి, సకల జనులను మమేకం చేస్తూ, సమరోత్సాహం మాలో నింపి కరోనా వైరస్ను కట్టడికి మార్గం చూపమ్మా. కరోనా వైరస్ కట్టడికి మార్గం చూపమ్మా. శార్వరి వత్సరాన మనమంతా ఇంట్లోనే ఉండి పంచాంగ శ్రవణం రాశి ఫలాలు వింటూ, తెలుగు లోకిళ్లలో పచ్చడి తాగి కరోనాపై కలిసి జయం పొందుదాం. కరోనాపై కలిసి జయం పొందుదాం. భారతావని కరోనాపై జరిపిన పోరాటాన్ని చరిత్రలో నిలిపేందుకు ఒకటవుదాం. మన దేశ జనులను కాపాడుకుందాం. ప్రపంచానికి స్ఫూర్తి నింపుదాం. ప్రపంచానికి స్ఫూర్తి నింపుదాం. జై హింద్, జై భారత్.